తెలంగాణలో ఓటుకు కోట్లు కేసు విచారణ సెగలు అమరావతిలో పొగలు కక్కిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రేవంత్ ను ఐటీ టచ్ చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ దాని రియాక్షన్ కనిపిస్తోంది. వారం రోజులుగా కరకట్ట వణుకుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు కేసులోని నిందితుల విచారణ వేగమవుతున్న కొద్దీ ఏపీ సీఎం చంద్రబాబు అంతరంగిక సమీక్షలు మరింత వేగవంతమవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుకి మళ్లీ టెన్షన్ పట్టుకుందట. ఓటుకు కోట్లు కేసులో స్టీఫెన్సన్తో బేరసారాల వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ఐటీ శాఖ రంగంలోకి దిగడంతో ఏపీ రాజకీయాల్లో ఇప్పుడది తీవ్ర చర్చనీయాంశమైందట. ఈ పరిణామం రేవంత్ రెడ్డి కంటే కూడా చంద్రబాబుని ఎక్కువగా కలవరపెడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు కేసుతో సంబంధమున్న రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాను వరుసగా 50 లక్షల రూపాయలు ఎక్కడివన్న అంశంపై విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో అప్పట్లో రేవంత్ ఆడియోలతో పాటు స్టీఫెన్సన్తో నేరుగా చంద్రబాబు కూడా మాట్లాడిన ఆడియో టేపులు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు ఆ 50 లక్షల డొంక కదిలితే విచారణ తనదాకా వస్తుందేమోనన్న టెన్షన్ సీఎం బాబును వెంటాడుతోందని ప్రచారం సాగుతోంది. అందుకే 2 రోజులుగా బాబు పూర్తిగా రేవంత్ విచారణపైనే దృష్టి సారించారట. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. ఈ కేసును ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తెచ్చారంటూ పార్టీ నేతల వద్ద చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారట. సీఎం ఆందోళన తర్వాత ఈ అంశంపై పార్టీ లైన్ నిర్ణయించాలని మంత్రులు, సీనియర్ నేతలు సూచించారట. ఓటుకు కోట్లు కేసులో అంతా రేవంత్ రెడ్డి ఓవరాక్షన్ వల్లే దొరికిపోయామని కొందరు అభిప్రాయపడ్డారట. కానీ చంద్రబాబు మాత్రం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా బాబు ఇలానే రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేశారని పార్టీలో ప్రచారం సాగుతోంది. అంతేకాదు, సీఎం చంద్రబాబే రేవంత్ రెడ్డికి మద్దతుగా టీడీపీ నేతలు మాట్లాడాలని కూడా ఆదేశించడంతో కంగు తిన్నారట. బాబుని ప్రశ్నించలేక మంత్రి సోమిరెడ్డి, ఇతర మంత్రులు, నేతలు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ప్రేమ కురిపిస్తూ మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తిందట. తెలంగాణలో కాంగ్రెస్ నేతపై ఐటీ దాడులు జరిగితే ఏపీలో టీడీపీ మంత్రులు మద్దతివ్వాల్సిన అవసరం ఏమిటని సీనియర్లు తలలు పట్టుకుంటున్నారట. కాంగ్రెస్తో ఇప్పటికే పొత్తు కోసం వెంపర్లాడి పార్టీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టిన బాబు ఇప్పుడు రేవంత్ కోసం అధ్యక్షుడి స్థాయిలో ఏకంగా పార్టీ పరువును తీసేస్తున్నారని సీనియర్ మంత్రులు పెదవి విరుస్తున్నారు. నేతలు ఏమనుకున్నా ఈ కేసు ఎట్నుంచి ఎటొస్తుందోనన్న టెన్షన్ సీఎంను వెంటాడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2 రోజులుగా తనకు సన్నిహితంగా ఉన్న న్యాయ నిపుణులు, ఐటీ, ఈడీలతో సంబంధాలున్న అధికారులతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ ఎంక్వైరీల పర్యవసానాలు తనకెలాంటి ఇబ్బందులు తెస్తాయోనని ఆరా తీస్తున్నారట.